హే వన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే బిఎస్సి థర్డ్ సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి సో ఈ వీడియోలో నేను యూనిట్ వైజ్కి ఇచ్చాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో దీంట్లో మీరు అట్లీస్ట్ త్రీ చాప్టర్స్ ఆల్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి సో ఖచ్చితంగా మోర్ దాన్ పాస్ మార్క్స్ వస్తాయి ఏవైనా త్రీ యూనిట్స్ ఆల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి అండ్ ఇంకా మోడల్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తాను అండ్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలనుకున్న వాళ్ళు కింద కమెంట్ చేయండి సెపరేట్ వీడియోలో ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో ఫస్ట్ యూనిట్ ఓవర్ వ్యూ ఆఫ్ డిబిఎంఎస్ సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ అబౌట్ ఓవర్ వ్యూ ఆఫ్ డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ Discuss about data information database. Discuss about database approach. Classification of database management systems. What are the advantages of database approach over file processing system or advantages of database approach? So question ni a line or then distinguish between file-based system and dbms.

ఫైవ్ మార్క్స్ కూడా కవర్ చేయొచ్చు టెన్ మార్క్స్ కూడా కవర్ చేయొచ్చు అండ్ సెకండ్ యూనిట్ Entity relationship models. So, first question: write an introduction of entity relationship model, draw neat a diagram of building blocks of an entity relationship, and also briefly discuss about it. Discuss about classification of entity sets, discuss about classification of relationships, explain about reducing ER diagrams to tables, discuss about EER model with an example. Write about generalization, specialization, and aggregation. Write about ISA relationship and attribute inheritance, multiple inheritance. సో ఇవి సెకండ్ యూనిట్ క్వశ్చన్స్ అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా స్టార్ట్ చేశాను ఫిఫ్టీన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే ఈజీగా మోర్ దాన్ పాస్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను ఈచ్ క్వశ్చన్ డీటెయిల్గా సో మేక్ షర్ టు ఫాలో దట్ సిరీస్ ఆల్సో అండ్ దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మ్యాథ్స్ సెమ్ త్రీ ఎక్స్ప్లెనేషన్ అని ఉంటుంది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది సో దాంట్లో వన్ బై వన్ ఆల్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి లైన్ వైజ్గా అన్ని క్వశ్చన్స్ చూసి ప్రిపేర్ అవ్వండి అండ్ ఫ్రమ్ థర్డ్ యూనిట్ రిలేషనల్ మోడల్ ఎక్స్ప్లెయిన్ సి రూల్స్ రైట్ అబౌట్ రిలేషనల్ డేటా మోడల్ డిస్క్రైట్ అబౌట్ కీస్ ఇన్ రిలేషనల్ మోడల్ వాట్ ఈజ్ రిలేషనల్ డేటా ఇంటిగ్రిటీ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ డిస్కస్ అబౌట్ రిలేషనల్ ఆల్జిబ్రా రైట్ అబౌట్ రిలేషనల్ ఆల్జిబ్రా ఆపరేషన్స్ డిస్కస్ అబౌట్ రిలేషనల్ క్యాల్కులస్ రైట్ అబౌట్ ఫంక్షనల్ డిపెండెన్సీ డిస్కస్ అబౌట్ నార్మల్ ఫార్మ్స్ అప్ టు థర్డ్ నార్మల్ ఫార్మ్ యూనిట్ ఫోర్ స్ట్రక్చర్డ్ క్వేరీ లాంగ్వేజ్ సో వన్ మోర్ థింగ్ థర్డ్ యూనిట్లో చాలా లెస్ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా థర్డ్ యూనిట్ని ఇంపార్టెంట్ చాప్టర్లోకి తీసుకొని ఆల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి అండ్ యూనిట్ ఫోర్ డిస్కస్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ Write about data types in SQL. Write about data definition language commands. Write about selection operation, projection operation. Explain aggregate functions. Write about data manipulation language DML commands available in SQL. Discuss about table modification DDML commands. Discuss about join operations. Discuss about set operations, write about SQL views, write about subquery subquery. So last four questions short ga star maximum. Okay. Last but not least, unit 5, PL or SQL. What are the shortcomings of SQL or disadvantages of SQL? Write about structure of PL or SQL. Write about data types in PL or SQL. Discuss about operators in PL or SQL. Discuss about control structures in PL or SQL. Nested loops in PL or SQL. Selection statements in PL or SQL. PL or SQL iterative control statements. Explain steps to create PL or SQL program.

ఈజీగా పాస్ అవ్వచ్చు సో ఇవైతే ఇంపార్టెంట్ అండ్ ఇవి ఆల్ ప్రిపేర్ అవ్వండి అని చెప్పట్లేదే నేను ఎనీ త్రీ యూనిట్స్ నుంచి ఆల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి అండ్ వేరేవి మీకు టైం ఉంటే లైట్గా చూసుకోండి అండ్ ఇంకా యాజ హ్యావ్ సెడ్ అర్లియర్ ఇన్ ద వీడియో వేరే సబ్జెక్ట్ మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను సో వాటి లింక్స్ కోసం ప్లేలిస్ట్ చెక్ చేయండి అండ్ థ్యాంక్ యూ